टीएसपीएससी पेपर लीकेजी कावाल्सिन वाळ्ळनु प्रभुत्वं कापाडुतू చిన్న చిన్న ఉద్యోగులను ఇరికిస్తున్నారని పిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసులో విదేశాల నుంచి హవాలా రూపంలో డబ్బులు వచ్చాయనే ఆరోపణలపై విచారణ చేపట్టాలని ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ ను రేవంత్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ నేతలతో కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. పరువు నష్టం కేసులో కేటీఆర్ నన్ను బెదిరించలేరని, కేటీఆర్ పరువు 100 కోట్ల రూపాయలు అని ఎలా నిర్ణయించారన్నారు. ప్రభుత్వము ప్రశ్నించే వాళ్ళని నిర్బంధించాలనుకుంటుంది తప్ప ప్రశ్నపత్రాలను అమ్ముకున్నోళ్ళను కోట్ల రూపాయలు కొల్లగొట్టినోళ్ళను అరెస్ట్ చేయాలన్న ఆలోచన లేదు. అందుకే రాష్ట్ర ప్రభుత్వము సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మి గారే కాన్ఫిడెన్షియల్ రూమ్ కస్టోడియన్. ఆమెకు తెలియకుండా ఈవెన్ చైర్మన్ గాని సెక్రటరీ గాని ఇతర అధికారులు ఎవరు రూమ్లకు వెళ్ళడానికి వీలేదు. ఎందుకంటే ఆ రూమ్ యొక్క లాక్ చేసిన కోడ్ ఆమె దగ్గర ఉంటుంది. ఆమెకు తెలియకుండా ఎవరు రూమ్లకు వెళ్ళడానికే వీల్లేదు. లోపల కంప్యూటర్లో ప్రశ్నపత్రాలు భద్రపరిస్తే ఆ కంప్యూటర్ పాస్వర్డ్ కానీ ఇతర సాంకేతిక పరిజ్ఞానం అంతా చైర్మన్ దగ్గర ఉంటుంది. చైర్మన్కు తెలియకుండా సెక్రటరీకి తెలియకుండా కంప్యూటర్లో ఎవరు కూడా ఏమి ఎంటర్ అవ్వడానికి కానీ ఇన్ కానీ అవుట్ కానీ చేయడానికి వీల్లేదు. ఇవాళ వాళ్ళందరినీ వదిలేసి శంకర్ లక్ష్మి గారిని విట్నెస్ కింద మార్చింది సిట్టు. అసలు నేరమే శంకర్ లక్ష్మి దగ్గర నుంచి మొదలైంది. A1 అక్యూజ్డ్గా శంకర్ లక్ష్మి పెట్టాలి, A2 అక్యూజ్డ్గా, A3 అక్యూజ్డ్గా చైర్మన్ను అండ్ సెక్రటరీని పెట్టాలి. ఆ తర్వాతనే ప్రవీణ్ అయినా రాజశేఖర్ రెడ్డి అయినా ఇతరులు. కానీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసు ఏదున్నా ఈడీ విచారణ చేయాల్సిందే. అందుకే ఇందులో IPC 379, IPC 409, IPC 420 అండ్ 120B తోని సెక్షన్లు పెట్టారు కాబట్టి 420, 120B ఉన్నప్పుడు ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన నేరం ఉన్నప్పుడు అది ఈడీ పరిధిలోకి వస్తుంది. అందుకే ఈడీ అధికారులను పూర్తి స్థాయిలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నుంచి మొదలు పెడితే తెలంగాణ పబ్లిక్ సర్వీస్లో ఉండే చివరి ఉద్యోగి వరకు అందరినీ ఇందులో విచారించాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు సిట్ అధికారులు ఏవైతే సీజ్ చేసిండ్రో కంప్యూటర్లు కావచ్చు, వాళ్ళ సెల్ ఫోన్లు కావచ్చు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే ఒకవేళ పెన్ డ్రైవ్ కావచ్చు, ఇతర రూపాలలో ఎన్ని రకాలుగా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని సీజ్ చేసిండ్రో వాటన్నిటిని కూడా ఈడీ అధికారులు సేకరించి ఉండే డేటాను మొత్తం రిట్రైవ్ చేసి, ఎందుకంటే సిట్ అందులో ఉండే సమాచారాన్ని కొద్దిమంది వ్యక్తులను సెలెక్టెడ్ వ్యక్తులనే విచారించి మిగతా వాళ్ళని వదిలేస్తుందని మాకు నిర్దిష్టమైన సమాచారం అనేది. అందుకే అందులో ఉండే పూర్తి సమాచారాన్ని ఈడీ అధికారులు సేకరించి ఇందులో పాల్గొన్న వ్యక్తులందరినీ పట్టుకొచ్చి దానికి సంబంధించిన విచారణ చేసి ఈడీ సెక్షన్స్ పెట్టి విచారణ చేయాల్సిందిగా మేము అధికారులకు ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.